ఇంటి బుజ్జగన్న పై అని మూడు రోజులు పూజ చేసుకున్నాం మగన్న పై అని. ఈరోజు అయితే మేము నిమజ్జనం చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో వినాయక చవితి మూడో రోజు పూజ అయితే జరిగింది. ఇది మా మూడో రోజు పూజ. సో మూడో రోజు పూజ అనంతరం మేమైతే మా వినాయకుడిని అయితే కదిలిస్తున్నాము, అలాగే నిమజ్జనం కూడా చేస్తున్నాము. అయితే మా నిమజ్జనం మా గణపతిని అయితే మా ఇంట్లోనే మేము నిమజ్జనం చేసుకుంటాము ఫ్రెండ్స్. ఇలా టబ్బులో అయితే నిమజ్జనం చేసుకుంటాము. సో నీళ్ళకి ఇలా పూజ చేసుకొని మేము ఇంట్లోనే అయితే నిమజ్జనం చేసుకుంటాము. మన వినాయకుడిని కదిలిస్తున్నాం ఈరోజు, గణేష్ నిమజ్జనం చేస్తున్నాము. స్వామివారిని కదిలిస్తున్నారు, అందరు మొక్కండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. జై జై జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జగదిలోంచి కదిలించిన గణేష్ని అయితే మేము ఇప్పుడు నిమజ్జనం చేసుకుంటున్నాము. ఇంట్లో మా పిల్లలు కూడా ఉన్నారు, పక్కింటి పిల్లలు కూడా ఉన్నారు. అందరం కలిసి మేమైతే నిమజ్జనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. మూడు రోజులు మా చేత పూజలు అందుకున్న మా బుజ్జగన్న పయ్యని నిమజ్జనం చేస్తున్నాము. సో నాకైతే జర బాధ అవుతుంది, మూడు రోజులు పూజ చేసుకున్నాం కదా, నిమజ్జనం చేయాలంటే జర బాధ అవుతుంది. కానీ ఇక నిమజ్జనం అయితే చేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మా ఇంటి గణపతిని మూడో రోజు పూజ చేస్తున్నాము. మూడో రోజు పూజ అయిన తర్వాత మేమైతే నిమజ్జనం చేస్తున్నాము. సో మేము మా మట్టి గణపతిని మా ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాము. ఇలా టబ్బులో నీళ్లు వేసి నీటికి పూజ చేసి మేమైతే మా వినాయకుడిని మేమే నిమజ్జనం చేసుకుంటాము. ఈ నిమజ్జనం చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని ఎవరు తొక్కని ప్లేస్లో వేసి ఆ మట్టిని మేమైతే పూల చెట్లకి వాడతాము, ఎవరిని తొక్కకుండా. సో పొల్యూషన్ని కాపాడడంలో నా వంతు నేనైతే కృషి చేస్తున్నా. సో ఇప్పుడైతే మా ఇంటి బుజ్జగన్న పై అని మూడు రోజులు పూజ చేసుకున్నాం, మగన్ పై అని ఈరోజు అయితే మేము నిమజ్జనం చేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పట్టుకోండి అందరూ ఇట్రా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 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 Yes, the party chill chill. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ చూడండి, నా నిత్య కనిపిస్తలేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. Yes, చూద్దాం స్వామివారిని చూపించండి. Yes, మా గణపతి నిమజ్జనమయ్యాడు. సో నిదానంగా నిమజ్జనం అయిన తర్వాత ఈ కరిగిన మట్టిని మేము ఏం చేస్తామంటే ఈ నీళ్ళని అన్నిటినీ చెట్లకు వేసి ఈ మట్టిని ఒక పూల కుండీలో వేసి మేము దాంట్లో అయితే పూల చెట్టు పెడతాము. సో ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి కదా. సో మేమైతే ఈ విధంగా అయితే నిమజ్జనం చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి నేచర్ని కాపాడడంలో మేము మా వంతు మేము కృషి చేస్తున్నాము. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేష్ని అయితే ఎవరు తీసుకోకండి. మట్టి గణపతులే మనకు చాలా మంచిది. సో మన మట్టి గణపతులను మనమే ఇట్లా నిమజ్జనం చేసుకోవచ్చు. కరిగిపోతుంది చూస్తున్నారా, మా పిల్లలు స్నానం చేస్తున్నారు. ఎస్ కదా, కరుగుతున్నాడు నిదానంగా. మా గణపతి అడ్డం జరగండి. సో ఫ్రెండ్స్, ఇది మా ఇంటి గణేష్ నిమజ్జనము. సో మీరు కూడా ఇలాగే మట్టి గణపతులను పూజించి మీ ఇంట్లోనే మీరే నిమజ్జనం చేసుకోండి. సో ఫ్రెండ్స్, మా గణేష్ అయితే నిమజ్జనం అయిపోయాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి.